ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆ హడావుడే వేరు పార్టీలు అభ్యర్థులు ప్రచారంలో తలమునుకలవుతారు జాతీయ నేతలైతే సుడిగాలి పర్యటనలు చేస్తారు ఒకే రోజు వేర్వేరు చోట్ల సభలు సమావేశాలకు హాజరు కావాలంటే ప్రత్యేక విమానాలు కావాల్సిందే దీంతో ఎన్నికల విడ చార్టర్డ్ ఫ్లైట్లకు భారీగా డిమాండ్ ఉంటుంది కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న కరోనా కారణంగా ప్రచారంపై ఆంక్షలు విధించడంతో ఈసారి అద్దె విమానాలకు గిరాకీ లేకుండా పోయింది ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాష్ట్రాల్లో కోలాహలం అంతా ఇంతా కాదు ర్యాలీలు బహిరంగ సభలతో హోరెత్తిపోతుంటాయి కీలక నేతలు తమ ప్రసంగాలు హామీలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈ క్రమంలో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తుంటారు ఒక్కోసారి ఒకే రోజు రెండు మూడు రాష్ట్రాల్లో బహిరంగ సభలకు హాజరవ్వాల్సి ఉంటుంది దీనికోసం ప్రత్యేక విమానాల్ని అద్దెకు తీసుకుంటూ ఉంటారు దీంతో ఎన్నికల వేళ చార్టర్ ఫ్లైట్లకు భారీ డిమాండ్ ఉంటుంది కానీ ఈసారి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి కరోనా మహమ్మారి నేపథ్యంలో భౌతిక ప్రచారాలపై ఆంక్షలు ఉండడంతో ఆ హడావిడి కనిపించడం లేదు దీంతో అద్దె విమానాల్ని అడిగేవారే లేకుండా పోయారు ఎన్నికల వేళ గిరాకీ ఉంటుందనుకున్న చార్టర్ ఫ్లైట్ ఆపరేటర్లకు నిరాశ ఎదురైంది నెలలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గంటల్లో కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే ఎన్నికల సంబంధిత ప్రయాణాలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు ఎన్నికల ప్రయాణాలు ఇంకా పుంజుకోలేదని వాపోతున్నారు డిసెంబరు మధ్యలో కాస్త పెరుగుతున్నట్లు కనిపించినా అంతలోనే ఎన్నికల సంఘం ర్యాలీలపై నిషేధం విధించిందని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు చాలా పరిమిత స్థాయిలో ఎన్నికల ప్రయాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఎన్నికల సంఘం నిషేధం నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే కేవలం డెబ్బై శాతం మాత్రమే ఎన్నికల సంబంధిత ప్రయాణాలకు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చాయని గో ఏవియేషన్ సీఈఓ కనికా టెక్రీవాల్ తెలిపారు వచ్చిన వాటిలో ఏ ఒక్కటే కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు ర్యాలీలపై నిషేధాన్ని పొడిగించిన నేపథ్యంలో ఈసారి పెద్దగా వ్యాపారం ఉండదనే భావిస్తున్నట్లు టెక్రీవాల్ వెల్లడించారు గో క్లబ్ వన్ ఎయిర్ రెండింటికీ కలిపి చార్టర్ ఫ్లైట్ల కోసం వాడే ఇరవై ఎనిమిది విమానాలు ఉన్నాయి